కొంతమంది మంత్రులందరూ కూడా కొంతమంది ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడిప్పుడే సచివాలయానికి చేరుకుంటున్నారు. ఒకసారి మన విజువల్స్ చూద్దాం. చాలా మంది కోలాహలంగా కూడా ఉంది. కింద ఇప్పటివరకు ఎప్పుడు కూడా రాలేదు. ఇది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఛాంబర్ దగ్గరికి నేరుగా కార్యకర్తలు రావడం అనేటువంటిది ఇది మొట్టమొదటిసారి. సో ఇది ఫస్ట్ టైం వచ్చినటువంటి పరిస్థితిని అంతా కూడా కార్యకర్తలు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అధికారులు సెలబ్రేట్ చేసుకుంటారు. మీడియా సైతం ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడం. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి మనకు కనిపించిన దాఖలాలు అయితే లేవు. కేవలం మీడియా హాల్ బయట మాత్రమే ఉండేది. మీడియాను ఎప్పుడు కూడా లోనికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. సెక్రటరీలకు వచ్చేటువంటి విజిటర్స్ ఎంప్లాయీస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ప్రదేశం దగ్గరకు వచ్చి సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో మన కెమెరామెన్ అనిల్ ప్యాన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పైన 6th ఫ్లోర్లో రేవంత్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతో సమావేశం విడిగా ఏర్పాటు చేశారు. మనతో మాట్లాడడానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మొట్టమొదటిసారి మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తరఫున మీకు కంగ్రాచులేషన్స్. మొదటిసారి మీరు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఎలా ఉంటుంది సార్? మీ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? ప్రజలకు మీరు ఇచ్చే అసెరెన్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ. ఇది కుటుంబ పాల కాదు. ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే లీవ్ లెట్ లీవ్ కాన్సెప్ట్ ఉండే. మనం బతకాలి, ప్రజలను బతికినేయాలని. సో కనుక మొన్నటి 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ దోపిడీ ఎక్కువైపోయింది. ఇసుక దోపిడైంది, సారా దోపిడైంది. అన్నింటిలో ప్రతి ఎమ్మెల్యే వందల వేల కోట్లు సంపాదించుకున్నారు. కనుక ప్రజల్లో ఒక విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది. సెకండ్ లెవెల్ క్యాడర్ ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళే సెకండ్ లెవెల్ క్యాడర్ ఒడగొట్టింది వాళ్ళ ఎమ్మెల్యేస్. ఇవాళ ఎందుకంటే కుటుంబం నుంచి మొదలు పెడితే ఇద్దరు ముగ్గురు తప్ప వేరే లేదు. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు కదా. ప్రజల వద్దకు పాలన సీఎం గారు కూడా క్లారిటీగా చెప్పారు. ప్రజల వద్దకు వెళ్తున్నాము, ప్రజా దర్బార్ ఉంటుందని. ప్రతి ఎమ్మెల్యే ఈరోజు ప్రజల వద్దకు పాలన చేయాలని చెప్పి సీఎం గారు చెప్తున్నారు. కనుక 100% కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారికి పాలన ఎలా ఉండేనో ఈసారి కూడా 100% రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఆధ్వర్యంలో 100%. మీరు కూడా గతంలో ఎంపీగా కంటిన్యూ చేశారు, స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మీరు అనుకుంటే ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన శాఖలు కీలకమైన బాధ్యతలు తీసుకునేవారు? ఎందుకంటే మీ మామగారే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్నారు. కానీ కమిట్మెంట్ మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మీరు ఉంచారా? 100% నేను కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందా లేదా అని కాదు. కాంగ్రెస్ పార్టీ ఐడియాల మీద పనిచేసినాను. కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ గురించి పనిచేసాను. టీఆర్ఎస్ పార్టీ నాకు ఎప్పుడు నచ్చలేదు, కుటుంబ పాలన ఎప్పుడు నచ్చలేదు. నేను వచ్చింది ప్రజల గురించి వచ్చిన, రాజకీయాలు డబ్బుల గురించి రాలేదు. చాలామంది రాజకీయాలకు డబ్బు వచ్చి డబ్బులు సంపాదించారు. కానీ నేను రాజకీయాలకు వచ్చి డబ్బులు పెట్టినాను. ఈరోజు కూడా నేను బిజినెస్ మీద సంపాదించిన తప్ప రాజకీయాలు ఏం సంపాదించలేదు. కోవిడ్ టైంలో కానీ 100 కోట్లు నేను ఖర్చు పెట్టినాను. కనుక ఈ రోజు కూడా నేను అధికారం కొంటే ఆశపడలేదు. నాకు ఒక పొజిషన్ వస్తే నేను 100 వేల కోట్లు సంపాదించుకున్న ఆశ నాకు లేకుండే. కానీ ఈరోజు నాకు సంతోషం ఏంటంటే ఈరోజు ప్రజలు క్లారిటీగా ఈ టీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి కారం తీసుకుపోయి షెడ్ కూడా వేసారు, తీసుకొచ్చి మూలక పడేసారు. ఈరోజు ఇంకా వాళ్ళకి ఇంకా ఆశ దస్తలేదు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతారు, 1 ఇయర్లో పడిపోతుంది గవర్నమెంట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల వద్ద మొదటి నుంచి కూడా ప్రజల గురించి పనిచేసే పార్టీ. ఇప్పుడు మీకు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా చూడండి, మీరు ఎన్ని వెల్ఫేర్ స్కీమ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ఉచిత విద్యుత్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, అంబులెన్స్ కాన్సెప్ట్, 9/11 కాన్సెప్ట్ తీసుకొచ్చింది, ఫీజు రెంబర్స్మెంట్ మొదలు పెడితే ఇరిగేషన్ సిస్టమ్ తీసుకొచ్చి, ఇరిగేషన్స్ వాటర్ కావాలని తీసుకొచ్చింది రాజశేఖర గారు కదా. మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి మాట్లాడుకు. సార్, మీరు కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ కన్వీనర్గా ఉన్నారు. ఐటీ సెక్టర్లో ఒక విశేషమైన అనుభవం ఉంది. మీకు విదేశాల్లో ఫ్యాక్టరీస్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ 10 ఏళ్ల పీరియడ్లో ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతి ఉంది. రెండో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటివరకు మంత్రులను అనౌన్స్ చేసినటువంటి వారు కొద్దిమందికి మాత్రమే అవకాశం వచ్చింది. మిగతా వారికి 1-2 రోజుల్లో అవకాశం వచ్చే సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది. పర్టికులర్గా మీకు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతుంది. దీనిపై మీకు ఐటీ రంగం ఐటీ బాధ్యత వస్తే డెఫినెట్గా, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీ అయిపోయింది. ఈరోజు మనకు సుమారు 185,000 కోట్లు రెవెన్యూ తయారైంది. ఇది పాత ప్రభుత్వాలు తయారు చేసిన సిస్టమ్తో తయారైంది. బట్ ఈరోజు రెవెన్యూస్లో ఎక్స్పోర్ట్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్. కనుక నాట్ ఓన్లీ అమెరికా కాకుండా ఎన్నో దేశాలకు ఆల్మోస్ట్ 64 కంట్రీస్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో రేపు అట్లాంటి ఐటీ శాఖ నాకు వస్తే 100% నేను రెడీగా ఉన్నాను. హైకమాండ్ ఏ డిసిషన్ తీసుకున్నా కానీ దానికి నేను సిద్ధంగా ఉన్నాను. సార్, ఫైనల్గా చెప్పండి, ఇవాళ క్యాబినెట్ విషయంలో క్యాబినెట్ మీటింగ్లో ఏదైనా ఇంపార్టెంట్ అంశాలు ఏమైనా చర్చకు వచ్చాయా? నాకు తెలియదు, ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ ఈరోజే మొట్టమొదటి క్యాబినెట్ కనుక నాకు అంత ఐడియా లేదు క్యాబినెట్లో ఏం డిస్కస్ చేస్తారో. కొద్దిసేపట్లో తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మొత్తానికైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు జరగబోతున్నాయి. మొన్నటి వరకు 10 ఏళ్ల పీరియడ్లో ప్రజలు చూసినటువంటి విధానాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, ఈసారి దానికి భిన్నంగా ఉండబోతుంది. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన పరిపాలనను అందించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం కాబోతుంది. ఇవాళ కేబినెట్ సమావేశం అనంతరం జరగబోయే నిర్ణయాలకు సైతం తదనుగుణంగా రాబోయే రోజుల్లో కూడా కంపల్సరీ అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.